అందరికి నమస్కారం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏమీ పీకలేదని తెలిపింది. నేను గతంలో కూడా చెప్పా, జగన్ మోహన్ రెడ్డి నా యంత్రకూడా పీకలేడనేది నేను గతంలో కూడా చెప్తాను జరిగింది. నాపైన అనేక ఆరోపణలు గతంలో చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ లో కుంభకోణం జరిగిందన్నారు. గన్నవరానికి నేను తీసుకొచ్చిన హెచ్సిఎల్ సంస్థకి అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో మేము దోచేసామని చెప్పారు. ఇప్పుడు చివరిగా కోవిడ్ కేసు 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఇప్పటికీ 55 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెడతాం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నాం, మీ ముందలే ఉన్నాం, ఆ 55లో మేము కూడా ఉన్నాం. కానీ ఒక్కగాని ఒక్క కేసు నిరూపించే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. మేమైపోయాం, తర్వాత ఏకంగా ప్రజల పైన పడ్డారు ఈ ప్రభుత్వం. మనం చూసాం కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ ఇవ్వట్లేదని డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో పెద్ద ఎత్తున పోరాడినందుకు అతన్ని సస్పెండ్ చేసి పిచ్చోడి కింద చిత్రీకరించి మానసికంగా ఇబ్బంది పెట్టి అతనికి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన పుంగనూరులో ఓం ప్రతాప్ అనే కుర్రోడు ఈ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు అతి కిరాతకంగా అతన్ని చంపేస్తాం జరిగింది. అదేవిధంగా చీరాల్లో ఇంకో దళిత కుర్రోడు కిషోర్ కోవిడ్ సమయంలో మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో అతి దారుణంగా అతను కొట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, తర్వాత ఏకంగా ప్రజలపైన దాంట్లో ప్రత్యేకంగా దళితులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక భయంలో బతుకుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, పక్కింట్లతో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే పెన్షన్ తీయేస్తారు, రేషన్ తీయేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ రాజ్, ఒక పోలీస్ రాజ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని చంపేసి అది యాక్సిడెంట్ లో చనిపోయిన విధంగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం. దాంట్లో భాగం మనం చూసాం కాకినాడలో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అతన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత కుర్రోడిని అతి కిరాతకంగా దారుణంగా బీచ్ లో కొట్టి చంపేసి ఆ శవాన్ని ఆయన సొంత కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో పెట్టి యాక్సిడెంట్ లో చనిపోయాడు, నేను కాపాడడానికి ప్రయత్నించినాను, హాస్పిటల్ కూడా తీసుకెళ్లాను, కానీ నేనేం చేయలేకపోయానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ క్షమను చూసి దెబ్బ గాయాలే లేవే, యాక్సిడెంట్ అవుతే రక్తం ఉంటుంది, లేని తల పగులుతుంది, ఏదో గాయాలుంటాయి, అరే గాయాలే లేవే, ఏమైంది అసలు అని అడిగితే ఎమ్మెల్సీ పారిపోయే పరిస్థితి. దాని తర్వాత గత 72 గంటలుగా అతను అనేక పెళ్లికి వెళ్ళాడు, పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు, కానీ పోలీసులు దొరకట్లేదు. అంటే ఒక వైకాపా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత కార్యకర్త డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితులు లేడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, ప్రజలు అయిపోయారు, ఇప్పుడు సొంత నాయకులు కార్యకర్తలపైన దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఎవరో ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు బయటకు ఎక్స్పోజ్ చేయాలనుకున్నా వాళ్ళపైన దాడి చేసి అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకెన్నాళ్ళని సాగుతుంది? ఇప్పటికీ నా పైన 14 కేసులు పెట్టారు. ఏం పీకారు మీరు అడుగుతున్నా, స్వీట్ గారు ఏం పీకారు? అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు.
అంటే మీరే వచ్చి మా కార్యాలయం దాడి చేసి మేము వెళ్ళి ఏం జరిగిందో చూసాం వెళ్తే ఏకంగా మాపైనే అటెంప్ట్ టు మర్డర్ పెట్టడానికి వచ్చింది ప్రభుత్వం. ఇంక ఎన్నాళ్ళు అయిపోయింది, 3 సంవత్సరాలు నీ సినిమా అయిపోయింది బా, ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వెళ్తావు. ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించారు. గడప గడపకే ప్రభుత్వాన్ని మీరు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంకొక 6 నెలలు పోతే రాలేసి చంపుతారు మిమ్మల్ని, ప్రజలే చంపుతారు మేము కాదు. అలా మీరు ప్రజల్ని పీడించి ఒక నరకం చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం. అలాంటిది గత ఒక్క సంవత్సరంలో మహిళలపైన జరిగిన దాడులు ఏకంగా 25% పెరిగింది. ఏమైంది మీ దిశ? ఏమైంది హోంమంత్రి గారు? పాప హోంమంత్రి గారికి కేసు ఎప్పుడు పెట్టారో తెలీదు, ఏం సెక్షన్ పెట్టారో తెలీదు, ఆమె అసలు ప్రెస్ మీట్కి ఎందుకు వస్తారో తెలీదు. అంటే ఎలాంటి పరిస్థితులున్నాయో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఎస్, తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. మా నా పైన 14 కేసులు, ఇంక పెట్టుకోండి ఇంకో 10 కేసులు, నో ప్రాబ్లం. భయపడడం ఎలా, కోర్టుకి వెళ్ళేదాకా సిద్ధంగా ఉన్నా. నేను వచ్చాను ఈరోజు, ఎస్ నేనేం తప్పు చేయలేదు కనుకనే కోర్టుకు వచ్చిన. మీ నాయకుడు లాగా పారిపోట్లా కోర్టు నుంచి. నేనేం తప్పు చేయలేదు కనుక ఈరోజు నిలబడ్డా జడ్జి గారి ముందర, నేను నిలబడ్డా నేనేం తప్పు చేయలేదు కనుక. కానీ మీ నాయకుడు వాయిదాలు పైన వాయిదాలు వేసుకుని ఏకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళేదానికి కోర్టు పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ, మా బ్లడ్లోనే లేదు అది. మేము ముందరికి వెళ్తాం, ప్రజల తరపున పోరాడతాం, మా కార్యకర్తల నాయకులకి మేము అండగా నిలబడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా. అంతేకాదు అధికారులు కూడా నేను కోరుతున్నా, చట్టాన్ని మీరు ఉల్లంఘించొద్దండి. చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారుల పైన ఉన్నాయి, కానీ మీరే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసు కనుక పెడితే తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని కూడా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు నా పైన చేసిన ఆరోపణల పైన నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా అని నేను వాళ్ళని ఈరోజు నిలదీస్తున్నా. మేమెక్కడా తప్పు చేసిన వాళ్ళు మేము కాపాడేది మా బ్లడ్లో లేదు. 72 గంటలైంది, మీ ఎమ్మెల్సీ ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎస్, మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కలిశాడు ఈ ఎమ్మెల్సీ. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశాడు ఈ ఎమ్మెల్సీ. అందుకే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుని 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషా ఈ ప్రభుత్వం ప్రకటించాలా. ఎందుకంటే ఎల్జీ పాలిమర్లో మీరు ప్రకటించారే 1 కోటి రూపాయలు, అదే దళిత కుర్రోడిని అతి దారుణంగా మీ ఎమ్మెల్సీ చంపేస్తే ఎందుకు ఎక్స్గ్రేషా ప్రకటించలేదు ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. పక్క జిల్లానే హోంమంత్రి గారి జిల్లా ఎందుకు ఆమె వెళ్ళా, ఎందుకు కుటుంబానికి అండగా నిలబడలా? ఇప్పుడన్నా ప్రజలకి వాస్తవాలు చెప్పండి, ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నాం మేము, మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏం ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా, 72 గంటలైంది ఇప్పటికి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, ఈ 72 గంటలు ఏం చేశారు పోలీస్ సోదరులు? నేను స్టూడియో ప్రశ్నిస్తున్నా. అతనికి సెక్యూరిటీ ఇచ్చేదే పోలీస్ డిపార్ట్మెంట్. పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళారు, గన్మెన్లు ఉన్నారు, ఎస్కార్ట్ పెట్టి మరీ తీసుకెళ్లారు, ఎందుకు తక్షణం ఆ రోజు అరెస్ట్ చేయలేదని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా మీరు అంత చేతకానోలా, నేను చూడి అడుగుతున్నా. ఆ జీతగాడు ఉన్నాడు కదా సలహాదారుడు, అడు చూడి అడుగుతున్నా, నువ్వు అంత చేతకానోడరా? నువ్వు ఎందుకు నువ్వు పట్టుకోవట్లేదు మీ సొంత వ్యక్తిని? మీ ఎమ్మెల్సీయే కదా, తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాడా ఎమ్మెల్సీ? ఫోన్లు అందరు దొరుకుతున్నాడే, కానీ ఈ ప్రభుత్వం కూడా దొరకడు. అదే మా నాయకుల పైన అర్ధరాత్రి వస్తారు, ఏదో టెర్రరిస్ట్ వచ్చిన విధంగా చూపిస్తారు, ఊరంతా తిప్పుతారు, 10 పోలీసులు పోలీస్ స్టేషన్లు తిప్పుతారు, చివరికి మ్యాజిస్ట్రేట్ ముందలు పెడతారు.
మళ్ళీ మ్యాజిస్ట్రేట్ అడుగుతుంది ఈ కేసులో ఏముందప్ప అని, బెయిలిస్ను పంపిస్తుంది. ఇదైపోయింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన ఎంతమంది పోలీసులబ్బా, 500 మంది పోలీసులా. నాకు డ్యూటీ చేసే బదులు ఇలా అక్కడ పట్టుకు ఎమ్మెల్సీ గారు పట్టుకుంటే బాగుంటుంది కదా. 72 గంటలైంది, అందుకే ఇంక 24 గంటలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వానికి సమయం. ఇమ్మీడియట్ పట్టుకోవాలా లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. అంతేకాదు నాకు సమాచారం వచ్చింది, ఇప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడు, 2 ఎకరాలు భూమి ఇస్తానని కూడా చెప్తాం జరిగింది. కానీ ఆ కుటుంబం మా కొడుక్కి నా భర్తకి ఏమైందో చెప్పాలి. ఎవరైతే ఈ హత్య చేశారో అతను మాకు అప్పగించండి, అతను మేమే చంపుతామని ఒకే నినాదమైన ఆ కుటుంబం నిలబడి, లేదంటే ఆ కుటుంబాన్ని కూడా డబ్బులు పడేసి లొంగదీసానికి ప్రయత్నించినాడు అక్కడున్న చంద్రశేఖర్ రెడ్డి.